సెప్టెంబర్ 8వ తేదీ 54వ ఎపిసోడ్లో నవదీప్ తెలుగు తమిళ్ మలయాళ భాషల పాటలు పాడతాడు. అర్చన పాత్రలు కడుగుతూ అందరూ నా గురించి వంకరగా మాట్లాడతారంటుంది. అలానే హరితేజతో అమ్మాయిలను సేఫ్ అయ్యేలా నువ్వు చేస్తున్నావు, తర్వాత నేను చూస్తున్నానంటుంది. బిగ్ బాస్ హౌస్లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని హౌస్మేట్స్ అంటారు. నేను ఫైనల్స్ వరకు వెళ్దామనుకుంటున్నానంటుంది అర్చన. నవదీప్ అర్చనను ఇమిటేట్ చేసి మాట్లాడి అందరినీ నవ్విస్తాడు. బిగ్ బాస్ హౌస్లో మీ పొజిషన్స్ ఏంటో తెలుసుకోండి అంటారు బిగ్ బాస్. హౌస్మేట్స్ వారిలో వారు డిస్కషన్స్ చేసుకుంటారు. నెంబర్ 1 పొజిషన్ నాదని ప్రిన్స్, దీక్ష, అర్చన వాదించుకుంటారు. ప్రిన్స్ ఫస్ట్, హరితేజ, నవదీప్, అర్చన, ఆదర్శ్, దీక్ష ఆ తర్వాత 5 పొజిషన్స్లో ఉంటారు. హౌస్మేట్స్ అందరూ తెలుగులో మాట్లాడాలంటారు బిగ్ బాస్. నవదీప్, ప్రిన్స్ అన్ని రకాలుగా అర్చనను ఆట పట్టిస్తారు. హాస్యం, ప్రేమ, ఉద్వేగం, శృంగారం వంటి యాడ్స్ రూపొందించమంటారు బిగ్ బాస్. నవదీప్ డాక్టర్గా కన్ఫ్యూజ్ చేసి నవ్విస్తాడు. రోజంతా కిచెన్లో ఉండటం కష్టమంటుంది హరితేజ. రోజంతా నీ పక్కనే ఉండటం నాకిష్టమని ప్రేమగా అంటాడు శివబాలాజీ. ఏడుస్తూ నాకెవరూ లేరని అర్చన ఉద్వేగంగా అంటుంది. అర్చన, శివ, ప్రిన్స్, నవదీప్ల దగ్గరికి అందంగా తయారై వచ్చి ఈరోజు మనం వేడివేడిగా ఏదైనా చేద్దామంటుంది. వారు వేరే రకంగా ఊహించుకుంటారు. కాఫీ తాగుదామంటుంది. అందరూ ఈ టాస్క్ని ఎంజాయ్ చేస్తారు. 8 వారాలైంది, నా జర్నీ ఎలా సమాప్తం చేయాలని ఆదర్శ్ ప్రిన్స్ని అడుగుతాడు. అందరికీ ఫేవరెట్గా ఉండేవాడివి, ఎందుకో మార్పు వచ్చి ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవుతున్నావు, నీకు నా సపోర్ట్ ఉంటుందంటాడు ప్రిన్స్. ఎవరు ఎలిమినేట్ కానున్నారో రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది.